నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం సంతపాలెం గ్రామ సచివాలయం పరిధిలో గడప గడపకు మొన్న ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన శృంగారపు కోట నియోజకవర్గ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండటమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమని, గడప గడపకు మన ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం ద్వారా వర్తించిన పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ విధానాలు, ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలన వ్యత్యాసాలు వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ప్రతి ఒక్క పౌరునికి నేరుగా చేర్చే లక్ష్యంతో ప్రారంభించామని, ఈ మహోన్నత కార్యక్రమంలో ఒక ప్రజాప్రతినిధిగా భాగం కాదని అదృష్టంగా భావిస్తున్నానని, నియోజకవర్గంలో ప్రతి గడపను సందర్శించడం ద్వారా ప్రజల యొక్క సార్థక బాధకాలు క్షేత్రస్థాయిలో తెలుసుకున్నానని, ప్రజల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టబడి ఉండి యువతకు విద్య ఉపాధి రంగంలో అవకాశాలు రావాలంటే మళ్ళీ జగన్ అధికారంలోకి రావాలని చెప్పారు. ఇంత కార్యక్రమం ఏర్పాటు చేశారు, నా తరపున కూడా మీకు రెండు మాటలు చెప్పి వేగంగానే పూర్తి చేద్దాం. అయితే ఈరోజు ఎవరికి ఓ కందని రీతిలో ప్రజల వద్దకే పరిపాలన తీసుకెళ్లాలా అని ఎన్నికల ముందు ఏమైతే చెప్పారో ఆ ప్రజల వద్దకే పరిపాలన అనేదాన్ని ఎన్ని రకాలుగా తీసుకెళ్లారో, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, దాంతోపాటు చివరికి ఎమ్మెల్యే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలని ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశంలో ఎక్కడా కూడా జరగని పనిది ఎమ్మెల్యే నేరుగా ఇంటికి వెళ్ళి మాట్లాడడం అనేది. సో ఆ కార్యక్రమంలో ఇప్పటికి 249 రోజులు పూర్తి చేసుకుని 250వ రోజు ఈ సంతపాలెం పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఈ అవకాశం మాకు వచ్చింది. తప్పనిసరిగా మేమంతా కూడా ఈ 250 రోజుల కార్యక్రమానికి మీకు అభినందన సభ ఏర్పాటు చేస్తామని చెప్పి మన సంతపాలెం నాయుడు గారు, సర్పంచ్ చాముండేశ్వరి, దిందేరి సర్పంచ్ రమణ, అదేవిధంగా గులివిందాడ గంచిట్పాలెం మన సంతపాలెం సర్ప ఎంపీడీసీ వెలగల రమణ, ఈ 4 పంచాయతీలలో మేము రాజకీయ పరంగా మొట్టమొదటి నుంచి కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాము. మీరు 250 రోజు మా దగ్గర పూర్తి చేసుకున్నారు కాబట్టి మీ కార్యక్రమాన్ని మేము బాగా సంతోషంగా ఆర్భాటంగా చేసుకుంటామండి, ఇక్కడ చేసుకుంటామని నాకు చెప్పినప్పుడు ఒక తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే ఈ సంతపాలెం సచివాలయం పరిధిలో ఇంతకుముందు 2-3 మీటింగ్లు అయినాయి, ప్రతిసారి కూడా చాలా ఉత్సాహంతో